అందరికీ నమస్కారం. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ప్రజలకందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనం అందరం కూడా సుమారు 20 రోజుల క్రితం ఎలక్షన్లు పూర్తి చేసుకొని వ్యాసవి కాలాన్ని మరి అనుభవిస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు కూడా మనకి లేదు శ్రీకాకుళం జిల్లాకి తుఫాన్ అని అంటే అక్టోబర్ కాలంలో నవంబర్లో మనం ఇప్పుడు కూడా చూసేవాళ్ళం. కానీ ఏప్రిల్లో కూడా ఈరోజు మేలో కూడా మనం ఈ యొక్క సైక్లోన్ని చూస్తున్నామనంటే మనం అందరం కూడా దీని మీద కాస్త జాగ్రత్తలు వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క సైక్లోన్ ఫనీ సైక్లోన్ రేపు ఒరిస్సా రాష్ట్రంలో పూరీ నగరానికి తాకబోతున్నటువంటి సమయంలో శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఆ ఫనీ సైక్లోన్ తాలూకా ప్రభావం మన జిల్లా మీద కూడా ఉంది కాబట్టి మీరందరూ కూడా కాస్త జాగ్రత్త వహించమని ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకోవడానికే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా పెట్టుకున్నాం. మరి గతంలో మనం తిత్లీ సైక్లోన్ను కూడా మనం ఎదుర్కొన్నాం. అతి భయంకరమైనటువంటి సైక్లోన్, చాలా నష్టపోయాం, చాలా దెబ్బతిన్నాం. అటువంటి పరిస్థితుల్లో కొన్ని విషయాలు మనం తెలుసుకున్నటువంటి విషయాలు ముందుగానే ఈరోజు వస్తున్నటువంటి సైక్లోన్లో మనం అందరం కూడా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. మరి సైక్లోన్ ఎప్పుడొచ్చినా సరే చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ప్రజలు, ముఖ్యంగా మన మత్స్యకారులు, తీర ప్రాంతం దగ్గర ఉన్నటువంటి మత్స్యకారులు, అలాగే మనకున్నటువంటి వంశధార కానీ, నాగావళి కానీ, ఈ నదీ ప్రవాహిత ప్రాంతాల్లో పక్కనే ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా వరద వల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా జాగ్రత్తలు పడాల్సినటువంటి అవసరం ఉంది. ముందుగా మనం తలదాచుకోవడానికి ఒక సరైనటువంటి ఇంటిలో మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మనకి చేరువలో అటువంటి ప్రదేశాలు లేకపోతే తుఫాను షెల్టర్లు అందుబాటులో ఉంటాయి. తుఫాను షెల్టర్లు కూడా లేకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కేంద్రాలు ఉంటాయి. అవి కూడా లేనప్పుడు మనకి తెలిసిన వాళ్ళ ఇంటిలోనైనా సరే మనం సురక్షితంగా ఈ యొక్క తుఫాను సమయంలో తలదాచుకోవడానికి మొట్టమొదట ప్రయారిటీ కింద మనం చర్యలు తీసుకోవాలి. అలాగే గతంలో కూడా మనం చూసాం తుఫాను వల్ల మనం కరెంటు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి కావలసినటువంటివి ఫోన్లు రీఛార్జ్ చేసుకోవాలన్నా కరెంటుతో అనుసంధానమై ఉన్నటువంటి ఏవైనా సరే ముందుగానే మనం చేసుకొని వాటర్ మన రీఫిల్లింగ్ కానీ గ్రామాలకు అవసరమైనటువంటి వాటర్ కానీ ఈ స్కీమ్స్ని కానీ వీటన్నింటిని కూడా ముందుగానే చేయడానికి ప్రభుత్వం అధికారులు కూడా మేము మాట్లాడి కూడా చెప్పడం జరిగింది. జనరేటర్స్ కూడా ఎక్కడైతే దీని తాలూకా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందో కలెక్టర్ గారి ద్వారా మాట్లాడి జనరేటర్స్ కూడా ఆ యొక్క గ్రామాలకి ఆ ప్రాంతాలకు కూడా పంపించడం జరిగింది. వీలైనంత వరకు నీటి సమస్య లేకుండా చూసుకునేటటువంటి బాధ్యత మనమందరం కూడా చేపట్టాల్సినటువంటి అవసరం ఉన్నాయి. అలాగే రహదారులు రాకపోకలు కూడా రావడానికి ఇబ్బందులుగా ఉంటుంది కాబట్టి దాని మీద కూడా మనం దృష్టి పెట్టాలి. మరి ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసుకోవాల్సినటువంటి సమాచారం మనకున్నటువంటి NH-16 మెయిన్ హైవే ఏదైతే ఉందో అది రాత్రి 9 గంటలు ఈరోజు రాత్రి May 2 రాత్రి 9 గంటల నుంచి రేపు పొద్దున్న సుమారు 8 గంటల వరకు కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే వేరే ప్రాంతానికి ఎవరైనా వెళ్లాల్సినటువంటిది రహదారి ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంటే అది ముందుగానే చేయాలని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదే రకంగా గ్రామంలో కానీ ఎక్కడైనా సరే మనకున్నటువంటి క్యాటిల్ ఏదైతే ఆవులు కానీ గేదెలు కానీ మన ఇంట్లో పెంచుకున్న మేకలు కానీ ఇవైతే ఏవైతున్నా వాటిని కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాల్లో కట్టాలి. అదే రకంగా తుఫాను సమయంలో బయటికి వెళ్ళేటప్పుడు మనం కోకోనట్ ట్రీస్ దగ్గర కానీ పొడవుగా ఉండే చెట్లు కానీ వాటన్నింటిని కూడా అవాయిడ్ చేసుకొని సురక్షితమైనటువంటి ప్రాంతాల్లో మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ప్రాణ నష్టం అనేటటువంటిది ఎక్కడ కూడా వాటిల్లకుండా చూసుకోవడానికి ప్రజలు కూడా అందరూ సహకరించాలని కూడా వాళ్ళందరికీ కూడా కోరుకుంటున్నాను. వీలైనంత వరకు ఈ ఫనీ సైక్లోన్ మనకి ల్యాండ్ ఫాల్ పూరిలో జరుగుతున్నప్పటికీ కూడా దాని ప్రభావం ఖచ్చితంగా మన మీద ఉంది. ఈరోజు కూడా మనం చూస్తున్నాం గాలులు ఎక్కువగా ఉన్నాయి, వర్షం ఎక్కువగా పడుతుంది. మరి దీనివల్ల నష్టం ఎంతవరకు జరుగుతుందనేది మనం ఇప్పుడు చెప్పలేకపోయినా సరే మన జాగ్రత్తలు మనం వహించి నష్టాన్ని మనం తగ్గించే ప్రయత్నం మాత్రం అందరం కూడా కలిసికట్టుగా చేయాలి. రేపు కూడా ఖచ్చితంగా ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడైతే వర్షాలు ఉన్నాయో వీటన్నిటిని కూడా తిరిగే ప్రయత్నం నేను కూడా చేస్తాను, అందరినీ కూడా కలిసే ప్రయత్నం కూడా నేను చేస్తాను. కానీ వీలైనంత వరకు మీరు మాత్రం ఈరోజు రాత్రి నుంచి గాలులు ఇంకా పెరగబోతున్నాయి, వర్షం కూడా ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ ప్రభావం ఎక్కడైతే మనకి ఇచ్చాపురం, మందస, సోంపేట, కంచిలి, వజ్రపుత్తూరు ఈ యొక్క ప్రాంతాల్లోనే అంటే గతంలో కూడా తిత్లీ సైక్లోన్ వచ్చినప్పుడు ఈ ప్రాంతాలు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యాయి. ఇప్పుడు కూడా అదే రకంగా ఈ ప్రాంతాలకే మ్యాక్సిమం ఎఫెక్ట్ ఈ యొక్క ఫనీ సైక్లోన్ వల్ల కూడా ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని సైక్లోన్ వల్ల ఇబ్బంది పడకుండా చర్యలు మాత్రం వాళ్ళందరూ తీసుకోవాలి. కరెంటు లేని సమయంలో కొవ్వొత్తులు కూడా మనం ముందుగానే పెట్టుకునే కార్యక్రమాలు మనం చేపట్టాలి. అధికారులతో కూడా ఎప్పటికప్పుడు మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం చూసుకుంటే ఇంకా ఎన్నికల తాలూకా కోడ్ కూడా ఇప్పుడు నడుస్తుంది కాబట్టి చాలా కార్యక్రమాల్లో డైరెక్ట్గా మేము ఇన్వాల్వ్ అయ్యేటటువంటి అవకాశం మాకు లేనప్పటికీ
మీ ఏదైనా సమాచారం మాకు వచ్చినప్పుడు ఖచ్చితంగా అధికారులకి చెప్పి వాళ్ళ ద్వారా కార్యక్రమాలు చేసే అందుబాటులో మాత్రం మేమందరం కూడా ఉన్నాం. మరి అదే నమ్మకంతో మీరు కూడా ఏదైనా కార్యక్రమాలు చేయాలనంటే మాకు కూడా ఫోన్లు చేసి మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే ఖచ్చితంగా చెప్పండి, వీలైనంత వరకు అధికారులతో మాట్లాడి ఆ కార్యక్రమాలు కూడా చేద్దాం. మరి ఈ యొక్క ఫనీ సైక్లోన్ వల్ల ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత మాత్రం మనం అందరం కూడా తీసుకోవాలి. మరి ముఖ్యంగా హెల్త్ పరంగా కూడా ఎవరికైనా కాంప్లికేషన్స్ ఉంటే వాళ్ళు కూడా ముందుగా డాక్టర్ని సంప్రదించుకొని మెడికల్ హెల్ప్ కానీ మెడిసిన్స్ కానీ ఏవైనా ఉంటే ముందుగానే అందుబాటులో ఉంచుకునే ప్రయత్నం మీరు అందరూ కూడా చేయండి. ఎక్కడ కూడా నష్టం అనేది లేకుండా జరగాలనేది నా తాలూకు ఆలోచన. దానికోసం అందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క తుఫాన్ని ఎదుర్కోవడానికి మనోధైర్యంతో మనం అందరం కూడా ముందుకు వెళ్దాం. తిత్లీ సైక్లోన్లో కూడా చాలా ఇబ్బందులు మనం అందరం కూడా పడ్డాం, కానీ ఒక పాఠం కూడా మనం నేర్చుకున్నాం, ఏ జాగ్రత్తలు ముందుగానే తీసుకోవాలనేది. అటువంటి ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు అప్పుడు జరుగుంటే ఆ పొరపాట్లు జరగకుండా ఈసారి మాత్రం ఇంకా పగడ్బందీగా ఈ యొక్క తుఫాన్ని ఎదుర్కొనేటటువంటి ప్రయత్నం ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా చేయాలని కోరుకుంటున్నాను. ఎవరికి ఏ నష్టం కానీ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరి ఆ దేవుడు మనల్ని అందరినీ కూడా రక్షించాలని మరొకసారి నేను కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క రాత్రి మ్యాక్సిమం ఎఫెక్ట్ ఉండబోతుంది, గాలి కానీ వాన కానీ ఇవన్నీ కూడా ఈ రాత్రి 9 గంటల నుంచి ఇంకా తీవ్రమైనటువంటి విధంగా పెరగబోతుంది. సుమారు 140 కిలోమీటర్ల వరకు కూడా గాలి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి, సురక్షితమైనటువంటి ప్రాంతాల్లో ఉండండి, అందుబాటులో ఆహారం కానీ మంచినీళ్ళు కానీ జనరేటర్స్ కానీ ఇటువంటివన్నీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఇప్పుడే మీరందరూ కూడా చర్యలు ఇమీడియట్గా తీసుకోవాలని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎప్పటికప్పుడు మేము అధికారులతో కూడా సంప్రదిస్తున్నాం, మాకు కూడా మీకు తోచినటువంటి విధంగా మాకు కూడా అందుబాటులో ఉండి ఏదైనా కార్యక్రమాలు ఇంకా ప్రభుత్వం ద్వారా కానీ అధికారుల ద్వారా చేయాల్సినటువంటి ఉంటే మాకు కూడా తెలియజేయండి, ఖచ్చితంగా మా వంతు కూడా సహకరిస్తామని వారందరికీ తెలియజేసుకుంటున్నాను. మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రానున్న రోజుల్లో మరింత అందుబాటులో మీకు ఉంటానని కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.